सिटी केबल अंदर की नमस्कारम। ई रोज सिटी केबल को महम्मद मुस्तफा रिज्वान रावडम जरिगिंदी। स्वतंत्र अभ्यर्थिगा निन्ने अंटे सोमवारं मन तांडूरु पट्टणंलोनी आरो आफीस अनगा आरडीओ आफीस लो నామినేషన్ దాఖలు చేయడం జరిగింది। అసలు ఎందుకు నామినేషన్ వేశారు, ఎందుకు ఏంది అని డీటెయిల్ తీసుకుందాం। నమస్కారం ముస్తాఫా రిజ్వాన్ పటేల్। నమస్కారం రిజ్వాన్ భాయ్, నామినేషన్ వేసినాం కదా నిన్న। ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, రకరకాల బిఎస్పి అన్ని పార్టీలు ఉన్నాయి, పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి। ఈ పార్టీలన్నీ ఎట్లా తట్టుకుంటావు అసలు? నిరంజన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎంత పెద్ద పార్టీలు ఉన్నా సరే నేను 100x100 హోల్ టు ది పవర్ ఆఫ్ 12 అంతకంటే అన్లిమిట్ కాన్ఫిడెంట్ తోటి నేను రంగంలోకి దిగిన అటువంటప్పుడు నేను ఆ పార్టీలు వాటిని నేను లెక్క చేయను। ఆ ఉన్నాయి మంచి పార్టీలే, అన్ని పార్టీలు మంచి పార్టీలే, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ వాటి ఎప్పుడే కానీ అన్ని పార్టీలు బేసిక్ గా మంచితోనే స్టార్ట్ అవుతాయి, కానీ వ్యక్తులతో కొంత బదనాం కావచ్చు వాళ్ళు, కానీ తట్టుకోవడం అనేది నేను ఇంత కాన్ఫిడెన్స్ తో దిగిన। నీకు ఉన్న ఎంత అసలు పవర్ ఏంటి, అసలు అంత ధైర్యం ఎందుకు వచ్చింది నీకు నామినేషన్ వేయడానికి, అంటే నీ ఉద్దేశం ఏంది అని? ఇప్పుడు నిజం చెప్పాలంటే మన దగ్గర తాండూరులో నేను ఇప్పుడు ఒకసారి దీక్ష చేసిన కదా నిరంజన్ గారు, అది 20 సంవత్సరాల తర్వాత పడ్డది ఆ రోడ్డు। అంటే మనం ఎన్ని సంవత్సరాల నుండి ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం, తట్టుకుంటూ వస్తున్నాం। అదే విధంగా ఇప్పుడు పాత తాండూరు గేట్ ఉంది, ఎన్నో సార్లు నేను చిన్నప్పటి నుంచి వింటున్న మాట అదేమున్నదంటే అది ఫ్లైఓవర్ వస్తుంది వస్తుంది వస్తుంది। నేను ఇప్పుడు 56 ఇయర్స్ అయిపోయి ఉన్నా నేను ఈ లోపల ఎన్నో సార్లు జీవోలు వచ్చినాయి, కానీ ఆ జీవోలు ఎక్కడ పోయినాయో తెలియదు, కానీ అక్కడ కాలేదు పాత తాండూరు బ్రిడ్జ్। ఇవన్నీ చూసి 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 నాకు మొత్తం యాస్టక్ వచ్చేసింది। అయితే ఈ మధ్య కాలంలో వర్గ పోరులు అనేవి కొత్తగా స్టార్ట్ అయినాయి। ఏం వర్గాలు ఇప్పుడు ఆ పార్టీలో ఇన్ని వర్గాలు, ఈ పార్టీలో ఇన్ని వర్గాలు, ఈ అధికారంలో ఉన్న పార్టీ కూడా ఎన్నో వర్గాలు, ఆ వర్గాలుగా చీలి ఏమైందంటే తాండూరు మొత్తం ఎట్లా ఒక చెత్త కుండీలాగా తయారైపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఎంతో మంది రోగాలను బారిన పడ్డారు। అంటే మీకేం కనబడతలేదు డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే దేన్ని అంటారు, కేవలం రోడ్లు మాత్రమే ఓ 2-3 రోడ్లు వేస్తేనే డెవలప్మెంటా? రోడ్లు ఒకటే వేసిండ్రా, ఏమీ వేయలేదు, ఇంకా ఏమైంది? డెవలపింగ్ అంటే మౌలిక సదుపాయాలు, ఎమ్మెల్యే గారు 1680 కోట్ల నిధులు తెచ్చిండు ఈ 2 ఇయర్స్ లోపల, అంటే ఏం కనబడతలేదు అసలు ఎక్కడుంది అసలు? నేను చెప్పే కంటే జర్నలిస్ట్లు అయిన మీకు అంతకంటే బాగా తెలుసు, మాకు తెలుసు, నీకేం తెలుసు? అయితే నేనేమంటున్నా తెలుసా, ఎవరు వచ్చినా కానీ ఇంతకు ముందు నేను ఒక ఎవరు వచ్చినా ఏమంటారంటే తాండూరును దుమ్ము కాలుష్యం నుండి నేను దూరం చేస్తా దూరం చేస్తా, రోడ్లు బాగా చేస్తా, అది చేస్తా ఇది చేస్తా వస్తున్నారు, అది వాళ్ళ రోడ్లు మంచిగా చేసుకొని వెళ్ళిపోతున్నారు। వాళ్ళ ఏంటి? వాళ్ళ రోడ్లు వాళ్ళు ఎక్కడ తిరుగుతారో ఆ రోడ్లు మాత్రమే ఎక్కడన్నా కొంచెం వేసేసుకుంటారు। 20 సంవత్సరాల తర్వాత పడ్డది, అది కూడా నా లాంటి అవలాగాడు నేను ఒక పనికి మన చెత్తగాన్ని దీక్ష చేసిన తర్వాతనే ఆ రోడ్లు పడ్డది, అంతవరకు అంతవరకు ఎటువంటి అయితే డెవలపింగ్ అనేది మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతకు ఉపాధి కల్పన కూడా ముఖ్యమైన భాగము। తాండూరులో అందరు కష్టజీవులు, ఎందుకంటే ఒక లేబర్ కేటగిరీ నుంచి కానీ ఎవరైనా కానీ గన్లలో మిషన్లలో ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు ఏమన్నా పొద్దున లేవగానే ఇక్కడ ఎంతమంది ధనికులు ఉన్నా ఫ్యాక్టరీల వాళ్ళు ఉన్నా వాళ్ళ కొడుకులను చదువు కంటే ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 9-10 తరగతులకు వచ్చేసిండు అనుకోండి ఒక అబ్బాయి, వాళ్ళ కొడుకు ఫ్యాక్టరీకి పంపిస్తారు, పోరా లెక్కలు చూసుకో, అప్పటి నుంచే ట్రైనింగ్ మొదలైపోతుంది వాళ్ళది। మన దగ్గర ఎడ్యుకేషనల్ పరంగా చాలా తక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు, కానీ బిజినెస్ చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు। ఇప్పుడు నీవు ఏం ఉద్దేశంతో నీవు రాజకీయంలో అంటే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డావు కదా, నీకు ఏం ఐడియాస్ ఉన్నాయి, అంటే ఏం చేయాలనుకుంటున్నావు? నేను తాండూరును నిరంజన్ గారు ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకుపోవాలనుకుంటున్నా। నీకు ఏ పార్టీ సపోర్ట్ లేని ఎట్లా తీసుకోవాలి? అయితే ఏ పార్టీ కాదు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీలో పోతావా చెప్పని కొంచెం? అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళిచ్చిన హామీలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళిచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చే విధంగా చేయటం, అందుకోసం మన తాండూరు వాళ్ళు పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు, ధర్నాలు రాస్తారోకలు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళందరి తరఫున నేనే పోరాడి వాళ్ళకి ఏం కావాలో నేను అది చేయిస్తా। అయితే అదే విధంగా తాండూరుకు వచ్చి నేను ఇండిపెండెంట్ కదా, మీకు ఒక అనుమానం, అదే ఇండిపెండెంట్ కదా నువ్వేం పిక్తావు, ఇదే ఉంది అనుమానం, నేను ఇండిపెండెంట్నే
కానీ తాండూరుకు రావాల్సిన నిధులను ఎవరైనా ఆపే ప్రయత్నం చేసినా ఎందుకు చేస్తారు ఆపే వచ్చేది వస్తాయి ఇప్పుడు వర్గపోరులోనే ఆగిపోయినాయి మీకు తెలిసిన విషయం యాడవర్గపోరు అధికార పార్టీలో రెండు వర్గాలు ఏకమయ్యి దూసుకుపోతున్నది ఇప్పుడు ఎట్లా వర్గాలు ఉన్నాయి ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ వాళ్ళకు మరి వర్గాలు 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 తాడరు మొత్తం ఎరిగిన సత్యము నేను కొత్తగా చెప్పేది ఇప్పుడు ఇద్దరు ఒకటేనరు రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళు ఇద్దరికి ఆల్ ది బెస్ట్ మరి అయితే ఒకవేళ ఎవరైనా కానీ ఆపే ప్రయత్నాలు చేసినా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పులతో కొట్టేసుకుంటా నన్ను నేను కొట్టేసుకుంటా ఆ లోపల ఒక నేను చెప్పినా ఆ లోపలనే నేను అసెంబ్లీకి వెళ్ళే లోపలే ఇక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ వెళ్తా అసెంబ్లీకి అక్కడికి వెళ్ళే లోపే మనకు తాండూరుకు రావాల్సిన నిధులు తాండూరుకు వచ్చేసేయాలి ఎట్లా అది నే ఆ పోరాటం నేను చేస్తా ఎవ్వరికి ఏ విధమైన పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా ఇప్పుడు జాతులు మన కులాలు మతాలు ఉన్నాయి అందరికీ అసోసియేషన్లు ఉన్నాయి అయితే వాళ్ళందరూ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ కుల మతాల వాళ్ళకు డెవలప్ చేయాలని కోరుకుంటారు కదా అయితే వాళ్ళకు కావాల్సింది కూడా ఏ మతం వాళ్ళైనా ఉండని వాళ్ళకు కావాల్సింది కూడా మాకు ఇది కావాలి అన్నప్పుడు అది నేను చెయ్యాలి అయితే నా మేనిఫెస్టో ఏముంది ఏమన్నా ఇది చేస్తా అది చేస్తా అని ఉన్నాయి ప్రతి వాళ్ళు ఇచ్చిన నేను ఒక మేనిఫెస్టో ఇచ్చిన కానీ నా మేనిఫెస్టోని మీరు పక్క పడేయండి దాని మీద నా సంతకం ఉందా లేదా అది గ్యారంటీ ఎందుకంటే ఇప్పుడు నేను జనానికి సేవ చేయాలనుకుంటున్నప్పుడు నేను ఏదో మూడు నాలుగు ఏదో వాళ్ళకి ఇది ఇస్తా గ్యాస్ ఇంతకి ఇస్తా అది ఇంతకి ఇస్తా అనేది కాదు జనాలకేం కావాలో జనాల మేనిఫెస్టో ఏమిటో దాని గురించి నేను చేయాలి కానీ నేను ఇది మాత్రం చేసేస్తా మీరు ఖుషివాడు అంటే అయిపోతుందా నీకు స్వతంత్ర అభ్యర్థిగా చేసినావు నీకు ఎవరు ఆదర్శం ఇంతకు నాకు జనమే ఆదర్శం జనాల్లో నేను ఈ మధ్య నిరంజన్ గారు నేను సిటీ కేబుల్ కు సోషల్ యాక్టివిటీ చేసిన నేను అయితే ఇందులో నేను అందరు ముఖ్యంగా గమనించింది జనాలు పడుతున్న బాధలు ఏ విధంగా ఉన్నాయి అంటే నన్ను నేను ప్రాక్టికల్ గా కొన్ని యాక్టివిటీస్ చేసిన యాక్టివిటీస్ వలన జనాల్లో ఏమైపోయిందంటే అరే ఇటువంటి పనులు చేస్తేనే పనులు అయితే ఏమో అనే అభిప్రాయానికి వచ్చారు అయితే వాళ్ళు నాకు అది కాకుండా వాళ్ళు నాకు ఆదర్శం అదేవిధంగా ఇప్పుడు జర్నలిస్టులు కూడా పడుతున్న కొన్ని బాధలు నాకు తెలిసినాయి దాంట్లో ముఖ్యంగా ఏమైతుందంటే రాజకీయ నాయకులు మీడియాపై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నారు అందులో కొంతమంది ఏదో ఇప్పుడు ఆ జాందరే ఏదో అన్నట్లు అయిపోతారు కానీ అది వాళ్ళ బాధ అయితే అదేవిధంగా యాంకరింగ్ చేయడానికి ఎవరైనా ముందుకు రావడానికి భయపడటం లేకపోతే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళు మా దగ్గర సమస్యలు ఉంది అని మీ దగ్గరకు వచ్చారు సమస్య మీది పరిష్కారం మాది అనే కాన్సెప్ట్ తోటి మీరే నడిచారు అయితే ఎంతోమంది తీసుకొని వచ్చారు కానీ సరే మేము మీ గల్లీకి మీ వాడకు వస్తాం మీ ఊరికి వస్తాం మరి మీరు కెమెరా ముందు మాట్లాడండి అంటే వాళ్ళు భయపడ్డారు ఇటువంటి ఎన్నో ఉన్నాయి కదా ఇటువంటి ప్రభావం చూపుతున్నారు అందుకే వాళ్ళ లీడర్ గిరి వాళ్ళ దైవాంశ సంబుద్ధుడు కారణ జన్ముడు వాళ్ళలో ఒక విధమైన భావన వచ్చేసింది అనమాట వాళ్ళ దగ్గర మేము టైగర్లం ఓ నాలుగు చెంచగాళ్ళు ఉంటే కానీ వాళ్ళు టైగర్లు కారు దైవాంశ సంబుద్ధుడు ఎట్లయిపోతారు దైవాంశ సంబుద్ధుడు ఓటరు మాత్రమే ఓటర్ సరైన నిర్ణయం తీసుకుంటే పనిచేసేటోడు వస్తాడు అందుకే నేను జనానికి విశ్వాసం కలగడానికి ఏం చేసినా నేను హామీ పత్రంపై కూడా సంతకం చేసిన నా గురించి మీరేం చేయవచ్చు అది కూడా నేను నోటరీ చేసి ఇచ్చిన సంతకం ఫస్ట్ ప్రతి ఒక్కరికి డిమాండ్ చేసేది నేను సంతకం ఇది ఫండమెంటల్ రైట్ ఇప్పుడు ముఖ్యంగా మీరు ఒక నౌకర్ని పెట్టుకుంటున్నారు జీతం ఇస్తున్నారు వాడు నేను కేవలం నేను ఊడుస్తా మళ్ళా ఏమన్నా ఉంటే జర తూడుస్తా తక్కిందంతా మీరే చేసుకోండి అంటే నడుస్తుందా మనం జీతం ఇస్తున్నందుకు ఆ జీతగాడు మొత్తం పనులు చేయాలి వాళ్ళు చెప్పిన పని మొత్తం చేయాలి జీతగాడు ఎవరు ఇప్పుడు లీడర్ రాజకీయ నాయకుడు ఎవరైతే లీడర్గా ఎన్నుకోబడతాడో జనం నుంచి వాడికి కొన్ని లక్షలు ఏనో జీతం ఉంది మరి మన నుంచి అంత జీతం తీసుకుంటున్నాడు జీతం తీసుకున్నాక వాడు మన కోసం పనిచేయకుండా మనం వాడిని ఒళ్ళు కూర్చోబెట్టుకుంటే నెత్తినెక్కి కూర్చుంటాడు నెత్తినెక్కి కూర్చొని ఏమో ఊరంతా తిప్పమంటాడు మూత్రం వస్తే మళ్ళీ నెత్తి మీద నుంచి కూడా పోస్తా అంటాడు నడుస్తుందా
నౌకరును ఒళ్ళో కూర్చోబెట్టుకోవద్దు, వాళ్లతో పని చేయించడం ఓటరు బాధ్యత, ఓటరుగా మన బాధ్యత. అందుకే లీడర్లపై ఓటర్లను గెలిపించే ఉద్దేశంతో నేను రంగంలో దిగిన. అందుకే ముందు సంతకం. ఏం సంతకం పెట్టినావు? నా సంతకం ఉంది, అఫిడవిట్ నోటరీ చేయించిన గౌరవ వకీల్తో. ఏమని చేయించినావు? అయితే నేను కాని నేను ఇచ్చిన హామీలు కానీ, నేను ఇచ్చిన టైం 6 నెలలు నిరంజన్ గారు, 6 నెలల లోపల కరోనా వచ్చిందనో లేకపోతే ఎలక్షన్స్ వచ్చినాయనో ఏ విధమైన సాకులు ఉండబోవు. నేను వచ్చిన వారం రోజుల్లో ప్రధాన రోడ్లపై ఉన్న దుమ్ము మొత్తం నేను ముందల నీడ కడిగేస్తా, దుమ్ము లేకుండా కడిగిపిస్తా, నేను చేపిస్తా వారం రోజులు చాలు నిరంజన్ గారు. అదే పెద్ద పని కాదు, దానికి సంవత్సరాలు అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత సిటీ ఏదంటే మన తాండూరు. అది స్టోన్ మరి కంది ఇవన్నీ లాస్ట్కి వస్తాయి, ఫస్ట్ మాత్రం. సరే, ఇప్పుడు తాండూరు సమస్యలు మెయిన్ ఏమేమి ఉన్నాయో లిస్ట్ చెప్పు చూద్దాం. తాండూరులో మెయిన్ ఇప్పుడు కాలుష్యం చెప్పేసినామా, ఇంకొకటి వ్యాపార పరంగా చాలా మంచి ఇది ఉంది కనుక మౌలిక సదుపాయాలు వాళ్ళ కల్పించినాం అనుకోండి. ఇప్పుడు లారీస్ ఉన్నాయి, వాళ్ళ లారీలు రోజు లోడ్ కోసం ఆగొద్దు, వాళ్ళకు రోజు లోడ్ దొరుకుతూ ఉండాలి. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా కొన్ని పాలసీలు ఉన్నాయి, ఆ పాలసీలు మనం పాటించడం వలన స్టోన్ మర్చెంట్స్కి కానీ, గనుల మర్చెంట్స్కి కానీ, వ్యవసాయ రంగానికి కానీ, అదేవిధంగా మన ఫ్యాక్టరీల వాళ్ళు ఉన్నారు, ఈ విధమైన వాళ్ళకి మనం పాలసీలు మనం చేసినాం అనుకోండి, అయితే దానివల్ల ఏమవుతుందంటే ఉద్యోగాలు పెరుగుతాయి ఇక్కడ ప్రైవేట్గా. అయితే మన స్టూడెంట్స్ ఉన్నారు, చదివిన తర్వాత చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాల కోసం కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది కదా, పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మాల్స్ ఉన్నాయి, అంటే నాకు తెలిసిన దుబాయ్, అమెరికా, జర్మనీలో మన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే నీకు మేము ఇట్లా చేస్తాము, మాకు అంటే నువ్వు ఒకవేళ అయితే మేము ఈ విధంగా చేస్తాం అని అన్నప్పుడు వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద మాల్స్ కానీ ఏమైనా కానీ వాళ్ళు పెట్టే దాంట్లో ఉన్నారనమాట వాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే కొంత నిరుద్యోగాన్ని మనం పారద్రోలవచ్చు. అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్క్, ఇక ఇంటర్నేషనల్ లెవెల్ అన్నప్పుడు తాండూరులో హెలికాప్టర్ సర్వీస్ మొదలు పెడతాం. తాండూరులో హెలికాప్టర్స్, ఎందుకంటే మన దగ్గర అటువంటి వాళ్ళు హెలికాప్టర్లో తిరిగే వాళ్ళు, ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు ఉన్నారు తాండూరులో. నేను ఈవెన్ నేనే ఆశ్చర్యపోతుంటా వాళ్ళు, నేను పోయినా అర్జెంట్లా, నాకు చాలా అర్జెంట్ ఉంటే ప్లేన్లో పోయినా, ఈ విధమైన. అయితే ఈ విధంగా పోరు అనేది లేదు, తప్పకుండా ఆ సదుపాయాన్ని వినియోగించుకునే వాళ్ళు ఉంటారు, కానీ స్టార్ట్ చేయడం మనవంతు. ఇంటర్నెట్ ఇక తాండూరు నుండి ఇప్పుడు మన విలియమన్ స్కూల్ ఉంది కదా, విలియమన్ స్కూల్ నుండి హైదరాబాద్కు కేవలం 1 గంట 20 నిమిషాలు 20-30 నిమిషాలలో వెళ్ళిపోవాలి. ఆ విధమైన స్పీడ్వే ఆ పని చేస్తా. ఇప్పుడు తాండూరు కాన్స్టిట్యూన్సీకి వేగంగా ఏదైనా పెరగాలంటే, ఏ దానిలో అభివృద్ధి సాధించాలంటే వేగం ముఖ్యమైనది. అభివృద్ధి అంటే వేగమేనా? వేగం ఎంత ట్రాన్స్పోర్టింగ్లో వేగం పెరిగితే అంత అభివృద్ధి జరుగుతుంది. దానికోసం ఏం చేస్తావు? స్పీడ్వే, ఇప్పుడు రోడ్ వే మనం స్పీడ్ చేసినాం అనుకోండి, 1.5 గంటల లోపల వాళ్ళు పోతారు. అదే హెలికాప్టర్ సర్వీస్ ఉంది, హెలికాప్టర్ సర్వీస్ కేవలం 10-15 నిమిషాలు అంతే. పోయే వాళ్ళు ఉన్నారు, విమానాశ్రయం తాండూరులో రావాలంటావా, వస్తాయంటావా విమానాశ్రయం? విమానాశ్రయం అంటే ఇప్పుడు ఫస్ట్ హెలికాప్టర్ సర్వీస్ ఇప్పుడు విలియమన్ స్కూల్లో దిగుతుంది కదా. హెలికాప్టర్ సర్వీస్ ఏడైంది చెప్పు మన దగ్గర. ఇక్కడ సదాశివపేట అక్కడ అయింది ఒకటి, ప్రైవేట్ అనుకుంటా అది. అయితే ఈ విధమైన మనము ఒక ఇంటర్నేషనల్ లెవెల్ అన్నప్పుడు దానికి తగ్గట్టు కొన్ని ఉంటాయి, ఆ పనులు చేయొచ్చు. అదో పెద్ద కథ కాదు, కానీ అదో నెత్తి మీద గంప పెట్టుకొని తిరిగితే ఏం కావు, గంపనే ఉండిపోతుంది, కానీ ఏముండదు దాంట్లో. సరే సరే, ఇంకా ఏం చేద్దాం అనుకుంటాం? ఇంకోటి స్టూడెంట్స్ ఉన్నారు, గ్రామాల నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ప్రైవేట్గా నా వ్యక్తిగతంగా గవర్నమెంట్ పరంగా వేరే ఏం సదుపాయాలు ఉన్నాయి అది స్టూడెంట్స్కి, అదేవిధంగా నా వ్యక్తిగతంగా ప్రతి రోడ్డు 7 రోడ్లు ఉన్నాయి మన బషీరాబాద్, యాలాల్, మరి పెద్దమల్లు, ఇది మంబాపూర్, మరి ఇక్కడ పెద్దమల్, జైరాబాద్ రోడ్డు, కరణ్ కోట్ ఇక్కడ. అయితే మనకు ఒక మినీ బస్సులు, ఒక 7 మినీ బస్సులు వేసినాం అనుకోండి, విద్యార్థులకు రాకపోకలకు ఫ్రీ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నది ఫ్రీ అని. ఏ పర్వాలేదు, వాళ్ళు పెట్టేది వాళ్ళు పెట్టని,
వాళ్ళు పెట్టి అది వచ్చే వరకు కాదు. ఇప్పుడు రోహిత్ రెడ్డి కూడా బస్ పాస్ లకు కట్టిండు, అమౌంట్ కట్టిండు, కార్మికుల కోసం కూడా బీమా కట్టిండు ప్రీమియం. ఓకే, మరి చేస్తున్నారు కదా వాళ్ళు కూడా. చేయని నా మేనిఫెస్టోలో మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా. నీ మేనిఫెస్టో ఉందా? మరి ప్రింట్ చేసింది మీకు ఇచ్చినా కదా. అదే నోటీ రాసి నోటీ రాసి సంతకం పెట్టించింది దాంట్లో. సరే, అయితే ఇంకోటి ఏమన్నదంటే స్టూడెంట్స్ కి ఈ విధంగా, అదే విధంగా స్టూడెంట్స్ కి అది ప్రతి సంవత్సరం ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఆ పేద విద్యార్థులకు ఎవరైతే అర్హులు ఉన్నారో స్టేట్ పాలసీ నిర్మిస్తావా? స్టేట్ పాలసీయే, ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో వాళ్లకు అదనంగా 10,000 సంవత్సరానికి నా వ్యక్తిగతంగా వాళ్ళకి ఇవ్వబోతాం. ప్రతి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ప్రతి స్టూడెంట్, అంటే పేద విద్యార్థులు ప్రతి స్టూడెంట్ అనే అందరు. బీద అంటే ఎట్లా తెలుస్తుంది? అది ఎవరైతే కాలేజ్ నుంచి లిస్ట్ దొరుకుతుంది మనకు, ఎవరైతే అది లోన్ అది స్కాలర్షిప్ ఇచ్చేస్తారు కదా వాళ్ళ లిస్ట్ మనకు వస్తుంది. అదేవిధంగా వాళ్ళకు మనం ఇచ్చేయచ్చు, హెల్ప్ చేయొచ్చు. అదేవిధంగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఎంత? 10,000 కంపల్సరీ మాట. కంపల్సరీ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కెమెరా ముఖంగా చెప్తున్నా, సిటీ కేబుల్ ద్వారా చెప్తున్నా నేను. బాండ్ పేపర్ తీసుకురండి, లేకపోతే నా దగ్గర రెడీ ఉన్నాయి, నేను రెడీ సంతకం చేసిస్తా, లేకపోతే చెప్పులతో నన్ను కొట్టాలి. అంతే, రోడ్ మీద చౌరస్తా కాడ పిలిచి మరీ కొట్టాలి నన్ను. పోలీస్ స్టేషన్ లా నన్ను ఎవరైనా తిట్టినా కొట్టినా నేను ఏ విధమైన కక్ష పూరిత చర్యలకు పూనుకోను అని చెప్పి ఇప్పుడు మన సిఐ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఫోన్ చేసి అడగొచ్చు. ఇప్పుడు లైవ్ లో అడగండి మీరు. అదే విధంగా ఇప్పుడు మన డిగ్రీ డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది విద్యార్థులు, పేద విద్యార్థులు ఉన్నత చదువులు అంటే ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ చేయాలనుకున్నా, అంటే మొత్తం మండలాలను కలిపి కనీసం చాలా తక్కువ మందే ఉంటారు ఆ విధంగా పోయేవాళ్ళు. ఎవరైనా పోయేవాళ్ళు ఉంటే 10-20 మంది ఉంటారు. ఆ 10-20 మందికి మొత్తం ఫీజు కట్టబోతున్నా మొత్తం వాళ్ళకి ఏదైతే లక్షలు ఫీజు ఉంటాయి. లక్షలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్లకు ఏదైతే ఫీజు ఉంటుందో ఇప్పుడు ఎంట్రన్స్ రాసిన తర్వాత వాళ్ళకు ఉంటుంది కదా, అదే అది మొత్తం ఫీజు. అంటే వ్యక్తిగతంగా చెప్తున్నా నేను, వ్యక్తిగతంగా నేనే కట్టబోతున్నా వాళ్ళకు. ఇంకొకటి దాంట్లో కూడా కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళి చదవాలనుకుంటారు. అంటే ఒక 10-20 ఇంజనీర్ డాక్టర్స్ అనుకుంటే దాంట్లో 3-4 విదేశాలకు కూడా, అంటే ఎంతో ఫిల్టర్ అవుతుంది అది. తల్లిదండ్రులు కూడా పంపించాలనుకున్నా పంపించరు, అరే ఏమవుతుందో ఏమో అన్నట్లు. అయితే ఒకవేళ దాంట్లో పోయే వాళ్ళు ఉంటే కూడా వాళ్లకు వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుంది దానికి, విదేశాలకు వెళ్ళి చదివే వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్లకు వాళ్ళు అప్పుడు ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్లకు అలాట్ అవుతుంది అనమాట వాళ్ళకు పోవడానికి ప్రాసెస్. అయితే వీసా నుండి వాళ్లకు అక్కడ ఫీజు కూడా నేనే కడతా విదేశాలలో, వాళ్ళు ఎక్కడ చదువుకోవాలనుకున్నా. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాలి, అదేముందంటే ఇక్కడ నుంచి వెళ్ళి చదివే వాళ్ళు యాక్చువల్గా నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏమన్నారంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు ఏమంటారంటే నాకు వీసా మరి టికెట్ మరి ఒక సంవత్సరం ఫీజు కట్టండి, తక్కిందంటే మేము చేసుకుంటామంటారనమాట వాళ్ళు. అయితే 3-4 సంవత్సరాలు ఏవైతే చదువుతారో. ఏ దేశాలు తిరిగినావు ఇప్పటి వరకు? నేను సౌదీ అరేబియా. ఏం చేసినావు అక్కడ? నేను అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసిన యాంబో సిమెంట్ కంపెనీ అని. లాంగ్వేజెస్ కూడా బాగానే వస్తాయంటే ఏం లాంగ్వేజెస్? లాంగ్వేజెస్ ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చు. అదేవిధంగా అరబీ చదవడము, బేసిక్గా మాట్లాడడం వచ్చు. అదేవిధంగా స్పానిష్, ఇటాలియన్, మరి డచ్ ఇవి కూడా బేసిక్గా మాట్లాడడం వచ్చు నాకు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు సార్? ఇది నేను సొంతంగానే నేర్చుకున్నాను. అక్కడ పోయినప్పుడు ఏదో నాకు లాంగ్వేజెస్ అంటే ఇష్టం. అదేవిధంగా మనకు తెలుగు అనేది చాలా ఫస్ట్ లాంగ్వేజ్ లాగా నాకు. ఉర్దూలో ఇంకా నేను కొంచెం అక్కడిక్కడ అవుతానేమో కానీ తెలుగులో మాత్రం మనకు ఇది ఉంటుంది. ఎప్పుడు చూసినా వాకింగ్ చేస్తుంటావు, ఏంది రీజన్? వాకింగ్ అనేది నా హెల్త్ బెనిఫిట్స్. నేను 56 ఇయర్స్ ఉన్నప్పుడు నన్ను చూసి చెప్పండి మరి, నేను 56 ఇయర్సా? అయితే నేను హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే అందరికీ మన ప్రేక్షకులకు కూడా అదే అంటున్నా, వాహనమును ఎప్పుడంటే అప్పుడు వాడకండి. ఏ చిన్న పని ఉన్నా వాకింగ్ పోయి ఆ పని చేసుకొని వస్తే వాళ్ళకు మంచిగా ఉంటుంది హెల్త్ కోసం. ఇప్పుడు మరి నువ్వు వాకింగ్ చేసుకుంటా పోతే తాండు నియోజకవర్గం ఎప్పుడు రౌండ్ కొట్టి రావాలి, ప్రచారం ఎప్పుడు నిర్వహించాలి? ప్రచారం మనకు
ఇప్పుడు అవన్నీ అయినాక నామినేషన్ చేస్తివి కూర్చుంటివి అంటే కాదు కదా. అవును కరెక్ట్. మరి ఎట్లా ప్రచారం అనేది నేను ఇప్పుడు సింబల్ వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ స్వింగ్ లో నేను ప్రచారం చేస్తాను. ఆల్రెడీ నెల రోజుల నుంచి వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నువ్వు సింబల్ వచ్చినాక ఏ టైం ఉంటుంది నీకు? నిరంజన్ గారు యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇంకా టికెట్లు అనేది డౌట్ లో ఉన్నారు. వాళ్ళు చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి చేసుకుని నేను వృధాగా అటువంటి నేను ఏమి ఖర్చులు పెట్టుకోవడం లేదు. వ్యక్తిగతంగా నా యాక్టివిటీస్ ఏవైతే ప్రచార కార్యక్రమాలు ఉన్నాయో కరపత్రాలు పంచడం కానీ అవి కానీ చేయడం లేదు. కానీ వ్యక్తిగతంగా అందరిని కలవడం మరి వాళ్ళతో మాట్లాడడం ఈ విధంగా చేస్తున్నా. పబ్లిక్ లా రెస్పాన్స్ ఎట్లా ఉంది నువ్వు అడిగితే? ఓటు అడిగితే ఓటు నేను అడగడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు గుర్తు పెట్టుకోవాలి నేను ఎవరిని నాకు ఓటు వేయాలని చెప్పడం లేదు. నేనేమంటున్నానంటే నేను నీతి నిజాయితీ పరుడిని కాను అంటున్నా. మరి ఎందుకు వేస్తారు? కానీ ఆ మాట ఓటు ఎవరేస్తారు? అదే ఇప్పుడు నేను కాను కానీ మీరు ఓటర్లందరూ అది ఉన్నత ఆశయాలు ఉన్నత విలువలు కలిగిన గొప్ప నీతి నిజాయితీ పరులైన అమ్మా నాన్న వారి సంతానం అని నా గట్టి నమ్మకం. కనుక మీరు మీ అంతరాత్మ మాట వినండి. నేను ఏమన్నా చెప్తా పీకి ఇంటర్నేషనల్ చేస్తా అని అంటున్నా కదా. ఇప్పుడు నా మాటలు కాదు వినాల్సింది, చేయవైతే నా మాటలు కాదు మీ అంతరాత్మ మాట వినాలి. అదే విధంగా మీకు ఎవరో ఒకరు తప్పకుండా మీరు నచ్చే మీరు మెచ్చే ఒక నీతి మంత్రుడు అనేవాడు మీ మనసులో ఉంటాడు. వాళ్ళకు ఓటు వేయండి, తప్పకుండా ఓటు వేయండి. నేను మీతో పాటు కలిసి నీతి నిజాయితీ పరుడుగా మారి మీకు సేవ చేయాలనుకుంటున్నా. అందుకే నేను సంతకం చేసి ఇచ్చిన నా నోటరీ పత్రంపై మీకు విశ్వాసం కలిగించడానికి, నేను చేస్తాను అని విశ్వాసం కల్పించడానికే నేను సంతకం చేసిన. మేనిఫెస్టో పక్కకు పెట్టండి. మీకు ఆ హెలికాప్టర్ పెడితే అయిపోతుంది, అందరు ఎక్కిపోతారా? నువ్వేంటి హెలికాప్టర్ పెడతా అంట? హెలికాప్టర్ పెడతా కానీ వాళ్ళు దాంట్లో డబ్బున్న వాళ్ళే పెడతారు, మరి వేరే వాళ్ళకి ఏం చేయకుంటే నడుస్తుందా? మరి అందుకే నా మేనిఫెస్టో కాదు నా సంతకం మీరు తీసుకుంటున్నారు. మీ మేనిఫెస్టో పై నేను సంతకం చేసిన, మీకేం కావాలో చెప్తే నేను అదే చేస్తా. అది ముఖ్యమైనది. ఏదో కొన్ని ఇప్పుడు నాకు ఏమైనా అవసరం ఉంటుంది అంటే నువ్వు చేసేస్తావా? అవసరం అంటే వ్యక్తిగతం కాదు నిరంజన్ గారు, జనాలందరికీ జనాలందరికీ ఏం కావాలో అది. ఇక పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరు భూములదో ఏదో ఒకటి ఉంటుంది కదా, అటువంటివి కూడా చెయ్యాలి తప్పనిసరిగా. ప్రతి ఒక్కరికి చేసేటదే ఉంది పని కనుక చెయ్యాలి తప్పకుండా. నాయకుడు అనేవాడు వాడి బాధ్యత. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు? చెప్పేటిదేముంది, మీరందరూ గొప్ప అమ్మ నాన్న కుటుంబం, మీరు ఆలోచన పరులు, మీరు ఆలోచనతోటే ఓటు వేయాలి. సెలవు దొరికింది కదా అని ఇంట్లో పడుకోవద్దు, ఓటు వేయండి. 100% నమోదు కావాలి. నేను కాకపోవచ్చు నీతిమంతుడిని, కానీ మీ మనసుల్లో ఎవరో ఒక నీతిమంతుడు ఉంటారు కదా, వాళ్ళకు ఓటు వేయండి. నేను సంతకం చేసిన మరి నాకు అవకాశం ఇవ్వరా అని అడుగుతున్నాను అంతే. కానీ మీ ఓటు నాకు వేసేయండి. ఈ ఓటు వేసేంత వరకేమో సోదరుడు, ఓటు వేసిన తర్వాత సౌతి సోదరుడు, ఇది సమంజసం కాదు కదా. ఇప్పుడు ఒక ఈ నెల రోజులు ఏం చేస్తారు, ముడ్లు కూడా కరుగుతారు, బజ్జీలు దేవుతారు, పకోడీలు దేవుతారు. పకోడీలు పోతా పోతా ఆ దేవినాయన్ని కూడా తీసుకుపోతారు. సాయంత్రం మందుతో విందు కూడా చేసుకోవాలి కదా, తీసుకొని పోతారు. ఈ నెల ఇస్త్రీ చేస్తారు, అంతా చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆ బనల్ని ఆటాడిస్తారు. మనం రాస్తా రోకో రైల్ రోకో మళ్ళీ ఈ విధంగా ధర్నాలు చేస్తే, రోడ్లపై కూర్చొని చేస్తే ఆ పోలీసు వాళ్ళు మన కోసం ఆర్నిషాలు పనిచేస్తూ ఉంటారు. అటువంటి వాళ్లతో లాఠీ దెబ్బల రుచి కూడా చూపిస్తారు. ఎవరు? రాజకీయ నాయకులు. మనం అమ్ముకుంటే మరి నేను ధర్నా చే నాకు చూపెట్టడం కాదు పాపం. వాళ్ళు నిజంగా నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నేను దీక్ష చేస్తే పోలీసు వాళ్ళకు దండం పెట్టుకోవాలి మంచిగా అంతా. అయితే లాఠీ దెబ్బలు పడితే ఏడ్చుకుంటూ కూర్చుంటే మళ్ళీ కన్నీళ్లు తుడవటానికి కూడా ఎవడు రాడు. అందుకే ఈ 5 సంవత్సరాలు మీరు ఏడవకూడదు, మీకు కావలసిన పనులన్నీ జరగాలి అన్నప్పుడు మీరు మీ అంతరాత్మ మాట వినాలి. నేను కానీ ఇంకెవరైనా కానీ చాలా మాట్లాడతారు. ఇప్పుడు రిజాన్ భాయ్, నీవు సమాజంలో ఎలాంటి సేవలు చేసినావు ఇప్పటి వరకు? నేను ఏం చేయలేదని అనుకుంటున్నా. యాక్చువల్గా ఎంత చేసినా సమాజానికి అది నేను 1% కూడా కాదని నేను అనుకుంటున్నా. 1% ఏం చేసినావు? ఏమేం చేసినాం అంటే అది ఏం చెప్పుకోవాలి మనం. ఇక ఏదో రోడ్లు అన్నాము, మరి మన అంగన్వాడీ కార్యకర్తల కోసము వాళ్ళ కొంత పోరాటాలల్లో పాల్గొన్నా. అంటే ఈ మధ్యనే
కనుక మనము దాన్ని 1% కూడా అనము 0.1% కూడా నేను చెప్పుకోవాలంటే అది గొప్ప కానే కాదు కనుక సమాజానికి ఒక ఉన్నతమైన సమాజం కోసము మనం బయలుదేరినప్పుడు మన అమ్మ నాన్నకు మనం మాట ఇచ్చినాం సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటాం సమాజ ఉన్నతి కోసం పని చేస్తామని ఆ మంచి పేరు రాని రాకపోని కానీ మన అమ్మ నాన్నలకు ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకోవాలా అందుకోసం మనం ఎంత చేసినా అది వాళ్ళ దగ్గర ఏదైనా శాతం ఉంటుండొచ్చు కానీ నా దగ్గర మాత్రం నేను జీరో సమాజానికి ఎంత చేసినా అది తక్కువే నా అభిప్రాయం ఓకే ఓకే ఇంకేమైనా చెప్పేయండి నిజాం భాయ్ మీరే అడగాలి నిరంజన్ గారు ఏం లేదు మీరు ఏం అడగలే నేనే గడగడగడగడ చెప్పుకుంటే సరే సిటీ కేబుల్కి వచ్చి నీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు ఇంకో చిన్న విషయం చెప్తా ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అయినా చాలా మంచివే ఉంటాయి వాళ్ళ స్టార్టింగ్ అదే ఉంటుంది అదే విధంగా నిలబడిన ప్రతి అభ్యర్థి మంచివాడే అని నా అభిప్రాయము సుహృద్ భావ వాతావరణంలో మంచిగా ఎలక్షన్స్ చేసుకోవాలి ఇది పోటీ కనుక పోటీని పోటీ తత్వంతో ఎవరు నేను అంటే నేను అనే విధంగా పోవాలి కానీ కొట్లాటలకు తావు లేకుండా కక్ష కార్పణ్యాలకు తావు లేకుండా మంచిగా నిర్వహించుకోవాలని నేను వాళ్ళతో కూడా కోరుకుంటున్నా జనాలకు కూడా కోరుకుంటున్నా ఆ ఇక వాళ్ళ ప్రతి అభ్యర్థికి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నా అండ్ లాస్ట్ అందరికీ ముఖ్యంగా ఓటర్లను నేను లీడర్లపై గెలిపించడానికి వచ్చినా కదా అందుకే నేను జనాలకు ఓటర్లకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా మీకు చాలా మంచి రోజులే వస్తున్నాయని నేను గట్టిగా నమ్ముతున్నా అందరికీ నమస్కారం నమస్కారం.